చంద్రబాబు నాయుడు కేసు గాడి తప్పుతోందా? పొన్నవోలు గారి ఆగ్రహం ఆవేశం వెనక అసలు కారణం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు హైకోర్టు అడ్వకేట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు సార్. నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, చంద్రబాబు నాయుడు కేసు గాడి తప్పుతోందా అంటే ఏం చెప్తారు సార్? అంటే పొన్నవాళ్ళు గారి ఆగ్రహం ఆవేశానికి అసలు కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? కేసు చేజారిపోతుందనే ఈ ఆగ్రహ ఆవేశాలు వస్తున్నాయా, లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆయన ప్రస్తుతము రిమాండ్ లో ఉన్నారు రాజమండ్రి సెంటర్. ఆయనకు సంబంధించినటువంటి వివిధ కేసులు, బెయిల్ పిటిషన్లకు సంబంధించినటువంటి కేసులు, సుప్రీంకోర్టులో రిమాండ్ ప్యాసిన్కి సంబంధించినటువంటి కేసులు, ఇవన్నీ కూడా సమాంతరంగా విచారణలో కొనసాగుతాయి. ఏం గాడి తప్పినటువంటి పరిస్థితి లేదు, యథాతథం కొనసాగుతున్నాయి. తీర్పులు ఎప్పుడు వస్తాయి ఏమిటి అనేటువంటి దాని మీద కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ రోజున తాజాగా ఏసీబీ కోర్టులో జరిగినటువంటి పరిణామాలు చాలా కీలకమైన ఏమిటి అంటే, ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ కు సంబంధించినటువంటి వాదనలు, ఇరు వర్గాల వాదనలు పూర్తయి. ఏసీబీ న్యాయమూర్తి ఇద్దరు వాదనలు విన్నారు. వాదనలు పూర్తయిపై తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా సోమవారం తీర్పు వస్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. సోమవారం రోజున సుప్రీంకోర్టులో కూడా రిమాండ్ బ్యాష్ కు సంబంధించినటువంటి పిటిషన్ సంబంధించినటువంటి దాని మీద వాయిదాం సుప్రీంకోర్టులో. కాబట్టి బహుశా సుప్రీంకోర్టులో కేసు తేలిన తర్వాత దాని మీద ఏదైనా క్లారిటీ వచ్చి దాని మీద తీర్పు వస్తే దానికి అనుగుణంగానే ఏసీబీ కోర్టులో ఈ బెయిల్ పిటిషన్ కు సంబంధించినటువంటి తీర్పు మీద ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ మొత్తం కూడా సుప్రీంకోర్టులో కేసు మీద ఆధారపడదు. అదేవిధంగా ఏసీబీ కోర్టులో ప్రధానంగా సిఐడి కస్టడీకి ఇవ్వాలనేటువంటి ఒక పిటిషన్ కూడా ఈ రోజున వాదనలు పూర్తయ్యాయి. కస్టడీ మాకు 2 రోజుల పాటు సిఐడి వాళ్ళు ఆల్రెడీ విచారించారు. ఇంకొక 3 రోజులు ఇవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళు అడుగుతున్నారు. దాని మీద కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మొదటి 15 రోజుల రిమాండ్ సమయంలోనే వాళ్ళు ఆల్రెడీ కస్టడీకి తీసుకొని విచారించారు. ఇప్పటికే 4000 డాక్యుమెంట్లను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 140 మందికి పైగా వాళ్ళందరినీ కూడా సాక్షిని విచారించినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు కూడా 2 రోజులు విచారించారు కాబట్టి ఇప్పుడు ఇంకా అదనంగా విచారించాల్సినటువంటి అవసరం లేదని చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు చెప్పినట్టు ఈ వాదనలు కూడా పూర్తయ్యే. మరి రేపు పొద్దున సిఐడి కస్టడీకి ఇస్తారా లేదా, అదేవిధంగా బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి విషయం, ఈ తీర్పులు రెండు కూడా రిజర్వ్ అయ్యాయి. ఈ రెండు సోమవారం వస్తాయా లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత తీర్పులు వస్తాయి అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం. ఇది గాడి తప్పటం అనేటువంటి అంశం ఏం లేదు. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి ఈ కేసులు ధరే విచారణలకి సంబంధం లేదు. ఎందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే, కొన్ని మీడియాల్లో సిఐడి తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానివ్వండి, సిఐడి న్యాయవాదుల మీద జడ్జి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అనేటువంటి విధంగా మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ఆయన దాని మీద మీడియాలో మాట్లాడారు. మా మీద ఏమో ఆగ్రహం వ్యక్తం చేయలేదు, మీరు ఏమైనా అలాంటిది ఏదైనా ఉంది అనేటువంటి రేపు పొద్దున మీరు కోర్టుకు రండి, కోర్టులో జడ్జి గారి ముందే తెలుసుకున్నా, జడ్జి గారితో మాట్లాడదామని, జడ్జి మమ్మల్ని ఏమైనా అన్నారా లేదనేటువంటి దాని మీద అన్నారు తప్ప, కేసులు ఏదో ఓడిపోతామని, కేసులు గెలుస్తామని, వీటి మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడేయటం, ఆయన ఆగ్రహం వ్యక్తం చేయటం ఏది ఉంది. వాస్తవంగా చెప్పాలి అని అంటే, ఇప్పటి వరకు చంద్రబాబు కేసుల్లో అన్ని సిఐడికి అనుకూలంగానే ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా ఒక తీర్పు కూడా రాలేదు, ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా లేవు. ఎందుకు, ఆల్రెడీ ఏసీబీ కోర్టులో ఆయన రిమాండ్ క్యాష్ అసలు రిమాండ్కి ఇవ్వద్దని అడిగితే రిమాండ్కి ఇచ్చారు ఏసీబీ. ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నాడు 28 రోజులు ఉన్నాడు రిమాండ్. తర్వాత బెయిల్ పిటిషన్ కి సంబంధించిన కొనసాగుతూనే ఉన్నాయి. హైకోర్టులో రిమాండ్ క్యాష్ పిటిషన్ కొట్టేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో సానుకూలంగా వస్తారని తెలియదు. ఏసీబీ కోర్టులో కూడా ఇప్పటి వరకు ఏమి రిలీఫ్ ఏమి లేదు వాళ్ళకి. చంద్రబాబు నాయుడుకి కానీ, నారా లోకేష్ కానీ, నారా లోకేష్ విషయంలో కొంత హైకోర్టులో కొంత రిలీఫ్ వచ్చింది. అదేమిటి అంటే, ఫైబర్ నెట్ కేసు కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేసులో 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వండి, విచారించండి అని చెప్పారు. కాబట్టి రేపు 10వ తారీఖున నారా లోకేష్ కూడా సిఐడి విచారణకు హాజరు. చంద్రబాబు నాయుడు ఒక కేసు బెయిల్ వస్తే ఇంకో కేసులో మళ్ళీ జైల్లోనే ఉంచేటువంటి విధంగా అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇంకొక వైపున నారా లోకేష్ కూడా అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి రింగ్ రోడ్ కేసులో హెరిటేజ్కి సంబంధించినటువంటి
దీంట్లో నారా లోకేష్, భువనేశ్వరి, అదేవిధంగా నారా బ్రాహ్మణి, బాలకృష్ణ వీళ్ళందరి పేర్లని ఆ మెమోలో కూడా చేర్చారు. కాబట్టి సిఐడి వాళ్ళకేమి, వాళ్ళేమి ఫెయిల్యూర్ లేదు, వాళ్ళు ఇదే వాళ్ళు ఏం కావాలని అనుకుంటున్నారు అవన్నీ జరుగుతున్నాయి కోర్టులో. ప్రజెంట్ అయితే వాళ్ళకి అనుకూలంగానే ఉంది అనేటువంటిది మనం గమనించి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు ఉంటున్నాయి, సిఐడి వాళ్ళు చేసిన దానికి అనుగుణంగానే కోర్టులు ఎందుకు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఎందుకు లేదు, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడా, తప్పు చేస్తేనే రిమాండ్కి పంపించారా అని సామాన్యులు కూడా చెప్పారు. ఇక్కడ రిమాండ్కి పంపించడం అని అంటే ఇది ఆర్థిక పరమైనటువంటి నేర రూపంలో కాబట్టి సిఐడి దర్యాప్తు దొరుకుతుంది కాబట్టి ఆ దర్యాప్తు దాంట్లో జోక్యం చేసుకోకూడదు, ఈ విషయంలో ఫెయిల్ అయిపోయింది సిఐడి. ఆయన 371 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్కి రిలీజ్ చేశారు, 13 చోట్ల సంతకం ఇచ్చారు. ఇదంతా నిజం, ఆయన చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ చేసినటువంటి డబ్బుల్ని దాంట్లో 371 కోట్లలో 271 కోట్లు తిరిగి సూట్ కేసు కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడుకి వచ్చాయనేటువంటిది సిఐడి ఆ ఆరోపణ. కానీ ఆ ఆరోపణకు సంబంధించిన ఆధారం ఏది, ఇంతవరకు ఒక్క రూపాయికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు అకౌంట్ లోకి వచ్చినాయా, నారా లోకేష్ అకౌంట్ లోకి వచ్చా, తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి వచ్చా, ఎక్కడా చూపించలేకపోయింది. కానీ నిన్నటికి నిన్న ఈ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఆయన బెయిల్ ఇవ్వద్దు, ఆ ఈ 271 కోట్లో 27 కోట్ల రూపాయలు లంచం రూపంలో తెలుగుదేశం పార్టీకి డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి ఆ విరాళాల రూపంలో వచ్చినాయి అని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టు ముందుంచారు. ఇది కొంత అందరిని మీ అక్కడ ఉండేటువంటి న్యాయవాదులందరిలో కూడా నవ్వు తెప్పించేటువంటి అంశం అండి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే 270 కోట్లు చంద్రబాబు నాయుడుకి వచ్చినాయి ఇప్పటి వరకు చెప్తూ కేవలము 27 కోట్ల రూపాయలు అది కూడా తెలుగుదేశం పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి విరాళాలు, అవి బహిరంగం, అవి 2018-19 ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ లో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ కే స్పష్టం చేసింది, వాళ్ళకే ఆ వివరాలు ఇచ్చింది. ఏసి 27 కోట్ల రూపాయలు మాకు వివిధ సంస్థల నుంచి విరాళాల రూపంలో వచ్చినాయి, అదేమి రహస్యమైనటువంటిది కాదు, బహిరంగమైనటువంటి అంశం. ఆ వెబ్సైట్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సిఐడి వాళ్ళు, ఇది అవినీతి డబ్బులు అని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు నా నిజంగానే తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 27 కోట్ల రూపాయలు అవినీతి అని కన్నా అంటే స్కిల్ డెవలప్మెంట్ లో వచ్చినటువంటి లంచం అని అంటే ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 321 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఏది మెగా కంపెనీ నుంచి కానివ్వండి, ఈ మెగా కంపెనీ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్, అదే విధంగా హెట్రో డ్రగ్స్ కానివ్వండి, వీళ్ళందరి నుంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంటే ఇవి కూడా అవినీతికి సంబంధించినటువంటి విషయాలేనా? అంటే ఈ రోజున సిఐడి వాళ్ళు ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఏడ టీ కొట్టుల దగ్గరను రచ్చబండల దగ్గర మాట్లాడుకుంటారు కదా డబ్బులు వచ్చినాయి అంటే, అదిగో తెలుగుదేశం పార్టీ ఖాతాలో డబ్బులు వచ్చినటువంటి విధంగా ఈ రోజున అసలు సత్యదూరమైనటువంటి విషయాలను చెప్తూ ఈ రోజున సిఐడి అభాసపాలైనటువంటి. కానీ మరి ఆధారాలు లేకపోతే ఎందుకు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటున్నాడు అని అంటే ఇవన్నీ తేలాల్సింది ఎప్పుడు, కోర్టుల్లో విచారణలు అయిపోయి తుది విచారణ సందర్భంలో ఆయనకి ఏమి ఆయన డబ్బులు రాలేదు, ఆధారాలు చూపించలేకపోయిందని కేసు కొట్టేసేటువంటి అవకాశాలు ఉంది. కానీ ఇప్పుడిప్పుడుగా అయితే ఆయన బెయిల్ రావాలి, ప్రొసీజర్ ఉంది, దీనికి ఇవన్నీ తేలేంత వరకు ఆయన జైల్లో ఉండేటువంటి పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.